యుగళగీతాల్లో ఘంటసాల సుశీల పాడినటువంటి యుగళగీతాల్లో తలమానికమైనటువంటి గీతం ఈ తోటలో నారాజు గీతం. కళ్యాణి రాగంలో కేవి మహాదేవన్ గారు దీన్ని స్వరపరిచారు. చిత్రంలో ప్రధాన పాత్ర అయినటువంటి కుట్టాన్ సేతుపతి పాత్రని రామారావు గారు ధరించారు. రెండో పాత్ర అతని స్నేహితుడు వీరభూపతిని ఉంటుంది. ఈ పాత్రని నాగేశ్వరరావు గారి చేత వేయించాలని ఆయన విశ్వప్రయత్నం చేశారు. ఎందువల్ల నాగేశ్వరరావు గారు ఆ పాత్రకి నేను తగనని అనుకున్నారో మరి లేకపోతే రామారావు లాంటి పెద్ద పర్సనాలిటీ దగ్గర పైగా అది చారిత్రక సంబంధమైన వల్ల మనం ఎంతవరకు విత్స్టాండ్ అవుతాం అనుకున్నారో ఏమో ఎంచాతో ఆయన ఒప్పుకోలేదు. డిఎల్ నారాయణ గారు సహజంగా ముక్కోపి, ఆయన కోపం వస్తే ఆయన భాష సంస్కృతంలోనే ఉంటుంది. ఆయన నాగేశ్వరరావు గారిని మీద చాలా ఆగ్రహపడ్డాడు. అయితే డిఎల్ మనస్సు చాలా వెన్నలాంటిది. ఆయన హృదయాన్ని ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి ముఖ్యంగా డిఎల్ భార్య గారితో ఉన్నటువంటి ఆ బిడ్డ అనుబంధం లాంటి సంబంధంతో ఆయన ఎక్కడా కూడా ఒక్క పరుషమైన మాట కూడా డిఎల్ నారాయణ గారి గురించి మనం వినలేదు, పత్రికల్లో ఎక్కడా ప్రకటించలేదు. ఇలాంటి మనోజ్ఞమైనటువంటి కళ్యాణి రాగంలో స్వరపరిచినటువంటి ఈ పాటని పీటర్ మాస్టర్ గారు డాక్టర్ సుభాషిణి గారు మీకు వినిపించబోతున్నారు. మధుధారయై సాగని
నీడనం